దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రగతికి శ్రీకారం, జగతికి ఓంకారం. కాంతులు విరజిమ్మే సంక్రాంతి సాకారం. ధ్యానపు సేద్యంతో ధాన్యపు రాసులు ఇంటింటా విరజిమ్మే సంక్రాంతి కాంతులు. హరిదాసు సంకీర్తన, ఆదినారాయణుని నర్తన, రంగవల్లుల హరివిల్లులు, సౌరభాలు, ముంగిళ్లలో నింగికెగిసే సంబరాలు. ఇలా సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది కదండి. ఆకాశపు మేలి ముసుగును తొలగించే గాలిపటాల గిరికీల గలగలలు, కొసరి కొసరి బసవయ్య అలంకరణ, ప్రేమతో పసుపు కుంకుమలతో చల్లని అంతఃకరణ, భూమాతకు సాటి వచ్చే గోమాతను పూజించే దేశం మనది. ఆనందమందరి సొత్తై, అనురాగం అందరి వంతై అలరించే సంక్రాంతి అందరి ముంగిళ్లలోకి వచ్చింది నిండుగా మెండుగా. మరి నాటి సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని నాదస్వర కార్యక్రమంతో ప్రారంభిద్దాం.
కార్యక్రమాన్ని నాదస్వరంతో హాయిగా ప్రారంభించుకున్నాం కదా మరి ఈ రోజు మన ఈ కార్యక్రమానికి సంక్రాంతి సంబరాలను మీకు పంచడానికి మన స్టూడియోకి ఒక అతిథి ఇచ్చేశారు ఆ అతిథి గురించి ముందుగా చెప్పాలి అంటే హాస్యానికే లాస్యాన్ని నేర్పించి నశ్యం పీల్చినంత ఘాటుగా సేమియా పాయసం అంత స్వీట్గా ఆశువుగా అలవోకగా అసలు ఆ సార్ గురించి చెప్తూ ఉంటే మనసుకి ఆహా ఈ రోజేంటి పండగంతా నవ్వులు నవ్వులతోనే మురిసిపోతుందా అనిపిస్తుంది అలాంటి సార్ గారు ఒకరు విచ్చేశారు ఆ సార్ గారే శంకర్ నారాయణ గారు వారు హాస్య బ్రహ్మ బిరుదాంకితులు అంతేకాదు హాస్య చతర కథకులు అని చెప్పాలి సార్ నమస్కారం నమస్కారం అండి సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీకు కూడా అండి సార్ మీ గురించి చాలా 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 వింటూ ఉంటాం సార్ బయట అలాగే చాలా ప్రోగ్రామ్స్ కూడా చూశాను నేను అండ్ ఈ రోజు మీతో కలిసి ఇలా కూర్చోవడం సంక్రాంతి సంబరాలని ప్రేక్షకులతో ఇలా పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్ ముందుగా మా ప్రేక్షకులందరికీ ఒక్కసారి మీరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తే ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం భారతీయ హృదయ దర్శన్ భారతీయ హృదయ దర్శన్ హృదయాలకు సమీప దర్శన్ ప్రేక్షకులకు సమీప దర్శన్ అయిన యాదగిరి దూరదర్శన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నమస్కారాలు కూడా ఈ సంక్రాంతి హాసం క్రాంతి కావాలన్న కోరిక అవును సార్ గత సంవత్సరం సంక్రాంతి తర్వాత ప్రపంచమంతా చాలా ఇబ్బందులు పడ్డది కరోనా కారణంగా చిత్రం ఏంటంటే సంక్రాంతి మహాత్మ్యం వలనేమో సంక్రాంతి టయానికి అంతా సర్దుకున్నది అందరి ముఖాల్లో మళ్ళీ ఆనందం వెళ్లి విరుస్తున్నది అందువల్ల ఈ సంక్రాంతి పండక్కు ప్రత్యేక స్థానం ఉంది చరిత్రలోనే అవునండి ఇంకా చిత్రం ఏంటంటే ఈ టైం బ్రేక్ఫాస్ట్ టైం కదా అవును సార్ ఇవాళ దాన్ని జోక్ ఫాస్ట్ గా మార్చుకుందాం షూర్ సార్ తప్పకుండా జోక్ ఫాస్ట్ కొంతమందికి శాకాహారం ఇష్టం కొంతమందికి మాంసాహారం ఇష్టం నాకు మాత్రం జోక్ ఆహారం ఇష్టం జోక్ ఆహారం ఓకే సార్ అందువల్ల మీరు మీకే కాదు సార్ చాలా 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 మంది ప్రేక్షకులందరికీ జోక్ ఆహారం అంటేనే ఇష్టం సార్ ఎందుకంటే హ్యాపీగా కాసేపు నవ్వుకుంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని చేసిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి జోక్ ఆహారంతోనే ఈ రోజు సంక్రాంతి స్టార్ట్ చేద్దాం సార్ మనిషి ఏడుస్తూ పుడతాడు అవునండి ఏడిపిస్తూ చనిపోతాడు అవునండి మధ్యలో జీవితం అంతా నవ్వుల మయం అయితేనే ఆ జీవితం సార్థకం అవును సార్ సరికా అంటే శంకర్ నారాయణ గారు అనగాని హాస్య బ్రహ్మ హాస్య అవధానాలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత చాలా బయట దేశాలకు అదంతా వెళ్లారు బోల్డ్ అని బిరుదులు ఉన్నాయి ఇవన్నీ తెలుసండి కానీ శంకర్ నారాయణ గారు సంక్రాంతిని ఎలా చెప్తారు పండగ అంటే అసలు సిసలైన పండగ సంక్రాంతి అండి ఓకే సార్ ఎందుకు అంటే పంటలు పండగ అవునండి మన కళలు పండగ పండగ కళలు పండగ అవును సార్ కళలు కూడా పండగ మనం కన్న కళలు పండగ కళలు పండగ కళలు పండగ పంటలు పండగ నిజమైన పండగ ఆ పండగ సంక్రాంతి అండి ఓకే సార్ మనం మీ పంట పండింది అంటాం కదా అవునండి వాళ్ళ కోరికలు నెరవేరినట్టయితే వాళ్ళ ఆశలు తీరినట్టయితే మీ పంట పండింది అంటారు పండగ చేసుకో అంటారు అవును సార్ ఇప్పుడు నిజంగా పండగ చేసుకోవాల్సిన పండగ సంక్రాంతి ఓకే మన కల్చర్ అంతా కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా ఆచార వ్యవహారాలన్నీ కూడా మూటగట్టి ఆ మూట మీద ఒక పేరు రాయాలంటే సంక్రాంతి అని రాయాలండి ఓకే సార్ మనుషులకు పశువులకు అందరికి కూడా ఇది పండగ శివుణ్ణి పశుపతి అంటారు పశుపతి అంటే పశువులు మనం అనుకునే పశువులు కాదు సమస్త జీవరాశులు ప్రాణులందరూ కూడా పశువులే అందుకని పరమాత్ముణ్ణి పరమశివుణ్ణి పశుపతి అంటారు ఈ సంక్రాంతి పండగ మనుషులకు పశువులకు అందరికి కూడా కలగలిపే పండగ అందరిని ఆనందింపజేసే పండగ నంది అవార్డు వస్తే గొప్ప అనుకుంటారు కదా ఇది ఆనందింపజేసే అవార్డు సంక్రాంతి పండగ అనేది అంత ముఖ్యమైన పండగ ఇది మూడు రోజుల పాటు సంక్రాంతి మంచి మ్యాజిక్ పండగ అండి దీపావళికి దసరాకు ఉగాదికి డేట్లు మారొచ్చు అవును సార్ సంక్రాంతికి డేట్లు మారవు 13, 14, 15 లేకపోతే 14, 15, 16 ఈ పండగ ప్రత్యేకత ఇది రైతుల పండగ రైతులు అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కృషితో నాస్తి దుర్భిక్షం కృషి చేస్తే సాధించలేని ఏమీ ఉండదు నేనేమంటున్నానంటే కృషితో నాస్తి దుర్భిక్షం నవ్వుతో ఉంటే సాధించలేని కూడా ఏమీ ఉండదు చిత్రం ఏంటంటే తెలుగు వాళ్ళు ఆరాధించే నవ్వుల కథానాయకుడు దర్శకుడు జంజాల గారు కూడా ఇవాళ పుట్టారు పుట్టినరోజు కాబట్టి అటు నవ్వులు పుట్టిన రోజు
హాస్యం పుట్టిన రోజు నవ్వులను పుట్టించిన రాజు పుట్టిన రోజు పుట్టిన రోజు రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసే రోజు మన భారతదేశం వ్యాపారిక దేశం కదా మన కల్చర్ రెండు రకాల కల్చర్ అండి రెండు రకాల మన కల్చర్ రెండు రకాలు ఒకటి అగ్రికల్చర్ రెండవది అగ్నికల్చర్ ఈ మాట నేను వాడుతున్నాను మొదటిసారి అగ్నికల్చర్ అని అంటున్నాను అగ్రికల్చర్ అనేది అగ్రికల్చర్ మాకు బాగా తెలుసు సార్ ఎందుకంటే మేము అగ్రికల్చర్ దేశంలో ఉన్న వాళ్ళం అగ్రికల్చర్ ని నమ్ముకున్న వాళ్ళం అగ్రికల్చర్ తోనే బతుకుతున్న వాళ్ళం కాబట్టి అగ్రికల్చర్ గురించి తెలుసు కానీ ఈ అగ్నికల్చర్ అగ్నికల్చర్ నా వాటకు చెప్తున్నాను వినండి అగ్నికల్చర్ అనేది మాట నేనే కాయం చేశాను ఓకే సార్ ఇప్పుడు మనము వేదాలు యజ్ఞాలు చేస్తాము యజ్ఞాల్లో యజ్ఞాలు చేసినా మనం పూజలు చేసినా అక్కడ అగ్ని కనబడుతుంది ఖచ్చితంగా నిచాగ్నిహోత్రులను కూడా అంటారు ఇప్పుడు అగ్ని ఇంట్లో ఉంచేవాళ్ళను అవునండి ఆ పరమ పవిత్రమైనదని ఆ పరమ పవిత్రమైన అగ్ని అగ్రికల్చర్ ఏమో పంటలు పండిస్తే వచ్చేది అగ్రికల్చర్ వ్యాపారం అగ్నికల్చర్ ఏంటంటే ఋషులు ఆర్ష సంస్కృతి మనది మన ప్రాచీనులు మన మహర్షులు మునులు వీళ్ళందరిది అగ్నికల్చర్ అగ్ని అగ్ని పునీత సీత అంటారు కదండి అవునండి అందువల్ల ఈ అగ్నికల్చర్ చలిమంటలు వేసుకుంటాం संक्रांति चली मंटल इपड़ उठाई भार्य को भर्त गोड़ भार्य कोपमी सत्यभाम कोपमें सत्यभाम कोपा की श्रीकृष्णुड़ गड़गड़ी अभी चली मंटल अंकने महात्मेवना मसा मार्गशीर्षोहम मसा मार्गशिमासा कृष्ण परमात्म मैं मार्गशिम मत चलीकालबी चलीकाले भगवंत एसी इधी पेदवा एसी उड़ी चलकाल भगवंत अंदर की इच्छा एसी अंदव मूड रोज पड़ग मूड रोज पड़ग ना रोज भोग संक्रांति कनुम रोज गड़प दाटकूद कनुम रोज का ऊर दाट ले करोना कनुम लादे गड़प दाटनी అంటే ఈ భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైంది ఎంత గట్టిదో తెలుస్తుంది ముఖ్యంగా రైతులు అంటే నేను ఆంధ్రప్రభలో దినపత్రికలో ఒక కాలం రాసేవాడిని ఫన్ గన్ అని ఓకే సార్ ఫన్ గన్ ఇప్పుడు మీరు చెప్పిన బిరుదులు గాని సన్మానాలు గాని నాకు జరిగిన కార్యక్రమాలన్నిటికీ కూడా మూలం ఆ ఫన్ గన్ అండి కాలం ఫన్ గన్ అది దాంట్లో రాశా నేను రైతులు పలికేవి బీజాక్షరాలే అని రాశాను బీజాక్షరాలు అంటే మంత్రాల్లో ఉండేవి మంత్రాలు కదా అవును సార్ మరి రైతులు పలికే బీజాక్షరం అంటే బీజాలు అంటే విత్తనాలు కదా అవునండి ఆ రైతుల నోటి నుండి వచ్చేవి కూడా విత్తనాలకు సంబంధించిన మాటలన్నీ కూడా బీజాక్షరాలేన అవి చూసి నారాయణ రెడ్డి గారు సి నారాయణ రెడ్డి గారు మనకు జ్ఞానపీఠం అవార్డును రెండోసారి తెచ్చిన మహానుభావుడు మొదటిసారి విశ్వనాథ సత్యనారాయణ గారు తెస్తే అవునండి తెలంగాణ గడ్డ మీద పుట్టిన నారాయణ రెడ్డి గారికి ఫస్ట్ ఇక్కడ సి నారాయణ రెడ్డి గారు రెండోసారి మన జ్ఞానపీఠం తెచ్చారు ఆయన నన్ను ప్రశంసిస్తూ ఈ లెటర్ రాశారు నాకు ఓకే సార్ రైతులు పలికే బీజాక్షరాలే అని చాలా మెచ్చుకొని ఆయన రాశారన్నమాట ఓకే సార్ మనం అగ్రికల్చర్ నుండి దగ్గర ఉన్నాం సార్ యాక్చువల్ గా మనం అగ్రికల్చర్ దగ్గర ఆగాం అగ్రికల్చర్ నుండి బీజాక్షరాల దాకా వచ్చేసాం సో అగ్రికల్చర్ మనకి కల్చర్ ఉంది అగ్ని అనే కల్చర్ ఉంది కాబట్టి అగ్రికల్చర్ ని కలుపుకుంటున్నాం అవును ఓకే సార్ అగ్రికల్చర్ కి ఇంకోటి కూడా ఏం చెప్పారంటే భోగి మంటలందు గోగి పుల్లలు కాదు काम रोषमुलनु कालचवलयु अनि चेप्पारु इदि कूडा अग्निकल्चर मनलो उन्न कामम रोषम इटुवंटि दुर्गुणालनु कूडा ई चलिमंटल्लो कालचेयालि अनि चेप्पारु महानुभावुडु कवि सर संक्रांति की संबंधी नेनु ओक चिन्न माट चेप्तानंडि प्रेक्षकुलंदरिकी संक्रांति पंडग रोजुन प्रेक्षकुलंदरू चक्कगा హాయిగా స్నానాలు చేసి ముగ్గులవన్నీ వేసుకుని టిఫిన్లు చేసేసి టీవీల ముందు కూర్చొని ఈ హాస్యావధానాన్ని వింటున్నారు సంక్రాంతి సంబరాల్ని చూస్తున్నారు కదండి ఈ రోజు చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయండి ఆ కార్యక్రమాల్లో ముందుగా మీ చుట్టూ ఉన్న వాళ్ళందర్నీ ఏది లేదు అని చెప్పకుండా సంతోషపరచండి మినిమం గా మనకున్న దాంట్లో వాళ్ళకి ఏదైనా పెట్టడానికి ట్రై చేయండి పేదవాళ్ళైతే మనకు చేతనైతే వాళ్ళకి బట్టల్ని అందించండి కొత్త బట్టల్ని ఇవ్వండి మనకు చేతనైనంతలో మనమేమీ బయట వాళ్ళ నుండి డబ్బులు తెచ్చుకుని అప్పులు చేసి ఇవ్వాలన్న ఆలోచన కాదు కానీ మనకు చేతనైనంతలో దానం చేయండి ఆ దానాల్లో కూడా ముఖ్యంగా బట్టలు దానం చేయండి ఎందుకంటే చలికాలం కాబట్టి కొత్త బట్టలు దానం చేయండి లేదా అట్లీస్ట్ బెడ్ షీట్లు దానం చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒక 100 రూపాయస్ పెడితే ఒక బెడ్ షీట్ వస్తుంది
सो अला बेडशीट्स दान चेयंडी अट द सेम टाइम भोजनानी दान चेयंडी ई रोज भोजनं दान चेस्ते चाला मंचिदि काबट्टी भोजनानी दान चेयंडी अलागे चाला नम्मकालु पट्टिंपुलु संप्रदायालु ఇవన్నీ ఉన్న వాళ్ళు తిలదానం చేస్తారండి ఈ రోజు నువ్వుల్ని దానం చేయండి బెల్లాన్ని దానం చేయండి ఉప్పుని దానం చేయండి ఈ మూడు దానం చేయడం వల్ల మీకు సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది మనందరికీ తెలుసుందే నిన్న భోగి పళ్ళు పోసి పిల్లల్నందర్ని కూడా సంవత్సర కాలం ఉన్నటువంటి దిష్టి అంతా వాళ్ళపై నుండి పోయేలాగా భోగి పళ్ళని వాళ్ళపైన పోసి అంటే భోగి పళ్ళు అంటే తెలుసు కదండి రేగి పళ్ళు అలాగే రాగి నాణాలు అలాగే ఇనుప ఇనుప మనకు సేర్లు అద్ద సేర్లు అని చెప్తామండి మనం ఇక్కడ అది లేదంటే తవ్వ అడ్డ మానిక ఇలాంటి పదాలని కూడా వాడుతూ ఉంటాం అలాంటి ఇనుప కొలతలు చేసేటటువంటి అడ్డలతో సేర్లతో అందులో వేసినటువంటి రాగి డబ్బులు అలాగే రేగి పళ్ళతో చేసినటువంటి వాటితో నిన్న పిల్లలందరికీ దిష్టి పోయింది అలాగే ఈ రోజు పెద్దవాళ్ళందరూ కూడా మన పెద్దవాళ్ళందరూ అంటే మన పితృదేవతలందరూ కూడా తృప్తి పొందడానికి మన దేవతలందరూ కూడా మనని ఆశీర్వదించడానికి మంచి దానాలను చేయండి మంచి మనసుతో ఉండండి రంగవల్లులంత హ్యాపీగా ఉండండి అంత సంతోషంగా ఉండండి అంత కలర్ఫుల్ గా ఉండండి మళ్ళీ శంకరనారాయణ గారితో మాట్లాడదాం మీరు అన్ని దానాల్లో దానాల గురించి చెప్పారు కదా చాలా సంతోషం అండి అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు అవును సార్ నేనేమంటున్నానంటే చిత్తశుద్ధి ఉన్న పాలకులు నిలబెట్టుకునే వాగ్దానం అన్నిటికంటే గొప్పదానం అండి అసలు మాట మీద ఉండే వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజు మాట మీద ఉండే వాళ్ళే ఉంటారు కానీ మాట మీద ఉంటారు ఉంటారండి మాట మీద ఉండే నాయకులు కూడా ఉన్నారు ఇప్పుడు అందువల్ల మనము ఈ భారతదేశం పరమ పవిత్రమైన దేశం అవును సార్ వాగ్దానం కూడా నిలబెట్టుకునే వాగ్దానం కూడా గొప్పదానం కిందనే నేను పరిగణిస్తూ ఉన్నాను ఓకే సార్ అది చాలా మంచిదండి ఓకే సార్ సార్ ఇక మీ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి ఇప్పుడు మీరు భోగి పళ్ళ గురించి చెప్పారు అవును సార్ నా జీవితంలో చాలా ఒకే ఒక గొప్ప రోజు ఉండండి నేను మహారాయ అమావాస్య రోజు పుట్టినందువల్ల మా అమ్మ పుట్టినరోజుసేది కాదు నేను మంచంలో ఉండేవాడిని అది సాంవత్సరిక జ్వరమని మా అమ్మ కనుక్కొని జ్యోతిష్ కనుక్కుంటే చెప్పారట ఇప్పుడు పుట్టినరోజు జ్వరం వచ్చేది కాబట్టి పుట్టినరోజుసేది కాదు సెంటిమెంట్ మా అమ్మ అయితే భోగి పండగ మాత్రం చేసేది నెత్తిన భోగి పండు పోయటం కువైట్ లో 2005 సంవత్సరంలో కువైట్ తెలుగు సమితి వాళ్ళు నాకు సన్మానం చేశారు దీనారాభిషేకం అని వాళ్ళ దీనార్లతో అభిషేకం ఓకే సార్ అవి ఏం చేశారంటే భోగి పళ్ళలాగా దీనార్లు పళ్ళల్లో పోసుకుని ఆడవాళ్ళందరూ ఇలాంటి ఆడవాళ్ళందరూ కూడా క్యూలో నిలబడ్డట్టు నిలబడి నా నెత్తిన భోగి పళ్ళు లాగా పోసారు దీనార్లు దీనార్లు భోగి పండగ రోజున 2005 జనవరి 14వ తారీఖు అందువల్ల సంక్రాంతి పండుగ నాకు కూడా జీవితంలో అది బాగా సార్ మామూలుగా భోగి పళ్ళ అభిషేకానికే పిల్లలంతా మురిసిపోతారు పెద్దలు మురిసిపోవాలంటే దీనార్ల అభిషేకాలు డాలర్ల అభిషేకాలు నాణాల అభిషేకాలు జరగాలి డాలర్ కంటే బాగా ఖరీదు కదా బాగా ఖరీదు కాబట్టి దీనార్ దీనార్ అభిషేకం అంటే ఆబ్వియస్లీ చేశారండి దీనార టంకాలతో చేశారు దక్షిణాధీశు ముత్యాలసాల అన్నాడు దీనార టంకాల తీర్థమాడించితి దక్షిణాధీశు ముత్యాలసాల అని శ్రీనాథుడు చెప్పుకున్నాడు అది ఇండియాలో జరిగింది నాకు కువైట్ లో జరిగింది దీనార ఓకే సార్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ సార్ ఇంకొక విషయం ఏంటంటే అంటే జనరల్ గా శంకరనారాయణ గారిని నేను మీకు పరిచయం చేశాను ఊరికే మాట్లాడుస్తున్నాను కానీ సార్ యాక్చువల్ గా నేను మీ గురించి మాట్లాడాలి ఎందుకంటే నేను జోక్దానం మాత్రమే చేయగలను వాగ్దానం చేయలేను సార్ నాలుగు జోకులు మాత్రం చెప్పాలి మీరు ఏది అడిగితే దానికి సంబంధించి చెబుతాను సార్ ఫస్ట్ మీ మీరంతా కూడా ఇటువైపు అంటే ఈ హాస్యావధానం వైపు రావడానికి కానివ్వండి మీరు ముందు జాబ్ చేశారు ఆ జాబ్ ని అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఇటువైపు వచ్చారా సార్ లేదంటే రిటైర్ అవ్వక ముందు నుండే మీరు ఈ హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఈ హాస్యాన్ని రాయడం మీద కాన్సన్ట్రేట్ చేశారు ఉద్యోగంలో రిటైర్మెంట్ ఉంటుంది అవును సార్ నాది రిటైర్మెంట్ ఉండదు నేను ఈనాడులో పనిచేసి రిటైర్ అయ్యాను ఈ మధ్యనే జర్నలిస్ట్ గా 38 ఏళ్ళు చేశానండి రిటైర్ అయిన తర్వాత కూడా ఒక దాదాపు 15 ఏళ్ళు పనిచేశాను జర్నలిస్ట్ గా చేసి 38 ఏళ్ళు చేశానండి చాలా పత్రికల్లో చేశాను ఈనాడు ఆంధ్రప్రభ ఉదయం ఈ పత్రికలన్నింటిలో చేశాను నేను కృష్ణా పత్రిక జర్నలిస్ట్ గా చేశాను కృష్ణా పత్రిక అంటే చాలా పాతది పాతది అంటే కొత్తగా కొన్న వాళ్ళ తర్వాత పిరాట్ల వెంకటేశ్వర గారు ఆయన కొన్నారు అక్కడ ఈ జర్నలిస్టులో జర్నలిజం లో హాస్యం నేను సీరియస్ గా నేను పత్రిక డెస్క్ లో ఇన్ఛార్జి చేశాను కాలమ్స్ రాశాను హాస్య కాలమ్స్
నా జీవితము రిటైర్మెంట్ గురించి ఆలోచించను, సెటైర్మెంట్ గురించి ఆలోచిస్తాను. సెటైర్ ఎలా వేయాలని? ఓకే సార్. ఆ సెటైర్ అనేది ముఖ్యమండి. ఐ డోంట్ వాంట్ టు రిటైర్ ఫ్రమ్ మై సెటైర్. ఓకే సార్. సో సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి పండగ మీద ఒక జోక్ చెప్పండి సార్. సంక్రాంతి పండగ ఈ 3 రోజుల పండగ, ప్రపంచం ప్రజలందరికీ కూడా మూడ్ దిప్పిచ్చే పండగ. అవును సార్. చిత్రం ఏంటంటే మన సంస్కృతికి, కళలకు, భక్తికి, ఆచార వ్యవహారాలకు అన్నిటికీ అనుసంధానమైనది సంక్రాంతి. చూడండి, కళలు ఉన్నాయి. మన హరిదాస్ హరిలో రంగ హరి, ఒక ఆయన వచ్చి తంబుర వాయిస్తున్నాడు. అవునండి. తంబుర వాయిస్తున్నాడు ఒక ఇంటి దగ్గరికి వచ్చి హరిదాస్. ఓకే సార్. వాయిస్తూ ఉంటే నాలాంటి వాడు ఇట్లా తలకాయ ఊపుతున్నాడు బ్రహ్మాండంగా. ఏమనుకుంటారు, ఇంత బాగా తలకాయ ఊపాడంటే వీడు మంచి సరసుడు, రసికుడు, బాగా ఆనందిస్తున్నాడు, బాగా డబ్బిస్తాడు అని, బాగా డబ్బిస్తాడు అని చెప్పి ఆశపడతాడు కదా కళాకారుడికి. అదే కదా, ఆ కళాకారుడు ఆశపడతాడు. ఆశపడి ఇట్లా చేజాపాడు ఆ ఇంటి ఆయన దగ్గర, గృహస్థు దగ్గర. వెంటనే ఆ గృహస్థు ఇంతసేపు తలకాయ ఊపిన వాడు ఆయన కూడా తలకాయ చేయి ఇట్లా ఊపాడు, చేయి చాపాడు. ఏంటంటే మీరు చేయి చాపుతారన్నాడు ఈయన హరిదాసు. నువ్వెందుకు చేయి చాపావన్నాడు. అంటే ఇందాక నుంచి వాయించాను కదండి, అందుకని ఇవ్వాలి కదండి అన్నాడు. వెంటనే ఈ రసికుడు ఏమన్నాడు తెలుసా, ఇందాక నుంచి నేను విన్నాను కదా, నాకేమిస్తావన్నాడు. అందువల్ల టికెట్ షో అంటారే, టికెట్ షో అనేది ఆర్టిస్టులకు ఇచ్చే బదులు వినే ప్రేక్షకులకు కూడా ఇవ్వాల్సిన రోజులు వచ్చాయండి. అది ప్రేక్షకుల డిమాండ్ పెరిగింది. అందులో రకరకాల ఛానల్స్ వచ్చిన తర్వాత ఇంకా ప్రపంచంలో ఎవరి ఛానల్ వాళ్ళే చూసుకోవడం. ఒకప్పుడు దూరదర్శన్ ఒక్కటే, ఇప్పుడు ఎన్నో నిదర్శనాలు కనబడుతున్నాయి వేరేవి. నిదర్శనాల్లో ఆదర్శాలు తక్కువగా ఉంటాయండి. అందువల్ల దూరదర్శన్ కి మాత్రమే కొన్ని లిమిట్స్. కానీ మాతృక మాతృక అయినప్పటికీ సార్ దూరదర్శన్ లో ఏంటంటే కొన్ని వార్తల్ని మేము చెప్పమండి, చెప్పరు. కొన్ని కొన్ని లిమిట్స్ ని మేము క్రాస్ చేయమండి. ప్రజలని మభ్యపెట్టేటటువంటి, ఇబ్బంది పెట్టేటటువంటి విషయాల్ని అసలు ప్రజల మనసుకి దగ్గరికి తీసుకెళ్ళమండి. క్లాష్ కూడా చేయమండి. కాంట్రవర్సీలు తీసుకొచ్చే అనవసరమైన ఇబ్బందులను ప్రేక్షకులకి గురి చేయనిమ్మండి. అలాగే వచ్చిన వాళ్ళకి కూడా క్లాష్లు పెట్టి ఇబ్బంది పెట్టమండి. ఇంకొక విశేషం ఏంటంటే నా జీవితంలో మధురానుభూతి హైదరాబాద్ కేంద్రం, దూరదర్శన్ కేంద్రం, ఆ కేంద్రం రైతోత్సవాలు జరిగాయండి. రవీంద్ర భారతిలో కార్యక్రమాలు జరిగింది, పెద్దవాళ్ళందరూ వచ్చారు. మొదటి అరగంట మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచేరి, తర్వాత అరగంట నా జోక్ కచేరి, ఆ తర్వాత అరగంట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కచేరి కచేరి. వాళ్ళిద్దరి మధ్య నాకు అవకాశం ఇచ్చారు. అందువల్ల దూరదర్శనే నాకు మొదట పేరు సంపాదించి పెట్టింది ఫస్ట్. సార్ దూరదర్శన్ కళాకారులందరికీ మాత్రమే సార్, చాలా మంది చాలా నేర్చుకోవడానికి దూరదర్శన్. దూరదర్శన్ ఎప్పటికప్పుడు దూరదర్శన్ గా ఉంటుంది, దూరగా ఫ్రెష్ సార్ ఎప్పుడు అంతే. ఇక్కడ నేర్చుకోవాలి సార్, ఏదైనా నేర్చుకుంటే ఇక్కడ భాష నేర్చుకోవచ్చు, ఇక్కడ కల్చర్ నేర్చుకోవచ్చు, ఇక్కడ డిసిప్లిన్ నేర్చుకోవచ్చు, ఇక్కడ పని నేర్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ లెర్నింగ్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్. ఓకే సార్, అంటే దూరదర్శన్ గురించి మాట్లాడుకున్నాం. దూరదర్శన్ లో మీరు చేసిన కార్యక్రమాల గురించి చెప్పండి. ఇదే వేదిక మీద హాస్యావధానం చేశానండి. ఓకే సార్. ప్రపంచ ప్రఖ్యాత ధ్వన్యనుకరణ సమ్రాట్ నేరళ వేణుమాధవ్ గారు ప్రత్యక్షులుగా, అలాగే జస్టిస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు, హైకోర్టు జస్టిస్ ఆయన పి రామకృష్ణరాజు గారు లాంటి వారు వచ్చారు. సినిమా యాక్టర్స్ కూడా వచ్చారు. అలాగే నవ్వు నవ్వించు కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. దూరదర్శన్ తో నాకు అవినాభావ సంబంధము, ఈ మధురానుభూతులు అవి నా భావ సంబంధం. సంక్రాంతి గురించి మనం ఈ రోజు సంబరాలని చేసుకుంటున్నాం. సంక్రాంతి పాటలు ఉన్నాయి, సంక్రాంతి సంబరాలు ఉన్నాయి, సంక్రాంతి ప్యారడీ ఉంది, ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా సార్. సంక్రాంతి నవ్వులు అని మీరు మొదలు అంటే మీరు స్టార్ట్ చేసి వరుసగా కొన్ని నవ్వుల్ని ప్రేక్షకులకి పంచండి. సంతోషం సగం బలం అంటారు కదండి. అవును సార్. సంక్రాంతి సంపూర్ణ బలం. ఓకే సార్. సగం కాదు, సంపూర్ణ బలం ఇస్తుంది. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, కళలు ప్రదర్శిస్తారు, తర్వాత పూజలు చేస్తారు, తర్వాత చివరకు పశువుల్ని బాగా అలంకరిస్తారు. ఇంటిల్లి పాది మంచి మంచి వస్త్రాలతో, వస్త్రాలు అంటే దస్త్రాలు మనకు, మంచి అస్త్రాలు, పట్టుచీర, పట్టుచీరలు కొంటారు. ఒకసారి ఒక ఫ్రెండ్, నేను వెళ్తూ ఉంటే ఒక ఫ్రెండ్ కనపడ్డాడండి. కనపడితే దిగులుగా ఉన్నాడు.
ఏంట్రా దిగులుగా ఉన్నావన్నా ఏం లేదురా మా ఆవిడ కంట్లో నలుసు పడింది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 200 రూపాయలు ఖర్చయింది నలుసు తీయడానికి నాకు టెన్షన్ గా ఉందన్నాడు నేను అన్నాను నువ్వు చాలా అదృష్టవంతుడిరా మా ఆవిడ కంట్లో పట్టు చీర పడింది 20000 ఖర్చయింది నీతో నాతో పోల్చుకుంటే నువ్వు ఎంత ఏముందిరా నీది ఎంత అదృష్టవంతుడివి అన్నాను అని చెబితే ఈ విషయం కూడా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి 20000 పెట్టి మా ఆవిడ పట్టు చీర తెచ్చిందండి తెస్తే నేను ఏంటి 20000 పెట్టి పట్టు చీర తెచ్చావు అన్నాను అంటే లేదండి నా కోసం కాదండి మీ కోసం తెచ్చానండి అంటే నేను పట్టు చీర కట్టుకోవాలన్న కాదు కాదండి ఈ 20000 పట్టు చీర కొంటే టీ-షర్ట్ ఫ్రీ అన్నారండి ఆ టీ-షర్ట్ చాలా బాగుందండి ఆ టీ-షర్ట్ మీరు వేసుకుంటే చూడాలనే ఉద్దేశంతో నేను మీకు ఇచ్చే టీ-షర్ట్ కోసం ఇది కొన్నాను తప్ప నా స్వార్థం ఏమీ లేదన్నది నిజంగా అదే అయి ఉంటుంది సార్ ఆవిడ చాలా మనసుకి ఆ టీ-షర్ట్ బాగా నచ్చి మీరు వేసుకుంటే చూడాలన్న ముచ్చటతోనే పట్టు చీర కొనుక్కుంది కానీ లేదంటే ఇంకా మాకు పట్టు చీరలు లేక అండి మగుడి మీద పట్టు ఉన్న వాళ్ళందరికీ పట్టు చీరలు ఉంటాయి సత్యభామ కూడా కావాల్సింది సాధించుకున్నది రుక్మిణికి పారిజాత పుష్పమే ఇచ్చాడు సత్యభామ పట్టుబట్టినందువల్ల పారిజాత వృక్షమే తెచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడి కంటే ఎవరు గొప్ప కాబట్టి ఆయన అడుగుజాడల్లో మగజాతి మొత్తం నడవాల్సింది ఏముంది సార్ ఏదైనా ఆడవాళ్ళకి పట్టు అనేది బాగా ఇష్టం సార్ అది మగుడి మీద పట్టైనా సరే ఇంట్లో పట్టు చీరైనా సరే బయట పట్టు ఇంట్లో గుట్టు అది రట్టు కాకుండా ఉంటది కాపాడతారు భర్త మీద ఎంత కోపం ఉన్నా సరే ఆడవాళ్ళు బయటపడరండి ఎస్ సార్ అది గొప్ప విషయం సరే ఇంకొక విషయం ఏంటంటే ఈ సంక్రాంతికి సంబంధించి బావ మరదళ్ళు అనే కాన్సెప్ట్ మనకు బాగా ఎక్కువ సార్ అవును తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి పండగ అంటే ఇంటికి కొత్త అల్లుళ్ళు అవును ఆడపడుచులు అలాగే బావ మరదళ్ళు ఉయ్యాలలు ఆటలు పాటలు సరదాలు సంబరాలు ఇవన్నీ ఉంటాయి కదా సార్ ఈ బావ మరదళ్ళ మీద ఏదైనా ఒక జోక్ చెప్పండి బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నీరు అన్నారు ఆ తన్నీర తంతారా ఎవరు తన్నరు నవ్వులు తనడం అన్నమాట అంతే అందువల్ల బావా వెళదాము గోవా అని కూడా పిలవచ్చు ఎవరన్నా మరదళ్ళు వెళ్ళి రావచ్చు కూడా ఆ బావా అనే మాట చూసారా భారతీయ సంస్కృతిలో రెండు పదాలు చాలా ఉంటాయి బావా బావా అని ప్రేమ చూపిస్తారు బావా బావా అని భక్తి చూపిస్తారు బావా అన్నా బాబా అన్నా కూడా అందరూ సుఖంగా ఉంటానికి ప్రధానంగా మంగళసూత్రాలు ఆడవాళ్ళకు మంగళసూత్రాలు ప్రధానమైనవి కదా కుంకుమలు ప్రధానమైనవి కదా కుంకుమ పసుపు కుంకుమలు వాటిని కాపాడటం కోసమే ఈ భారతీయ సంస్కృతి అంతా కూడా స్త్రీల చుట్టే తిరుగుతున్నది మన లక్ష్మి పార్వతి సరస్వతి వీళ్ళందరూ కూడా నా ఉద్దేశంలో ఇప్పటి ఆడవాళ్ళు లక్ష్మీదేవి ఎలాంటిదో ఇప్పుడున్న స్త్రీలు అలాంటి వాళ్ళు పార్వతీదేవి ఎలాంటిదో ఇప్పుడున్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు సరస్వతీదేవి ఎలాంటిదో ఇప్పుడున్న ఆడవాళ్లు కూడా అలాంటి వాళ్ల స్వరూపాలే ఎందుకు అంటే ఒక్కొక్క రకంగా వాళ్లకన్నా మించి కూడా ఆచరిస్తారు భారతీయ స్త్రీలు ఒకప్పుడు మనం లక్ష్మీదేవిని పూజిస్తాము పార్వతీదేవిని పూజిస్తాము సరస్వతిదేవిని పూజిస్తాం అందరం కూడా లక్ష్మీదేవి మంచివాడి చేతిలో డబ్బున్నా చెడ్డవాడి చేతిలో డబ్బున్నా కూడా ఆమె ఎప్పుడూ టెన్షన్ పడలేదు పార్వతీదేవి శివుడిలో సగభాగమయ్యి శివుడు భర్త తన భర్త శ్మశానానికి వెళ్తుంటే సగభాగం కాబట్టి ఈమె కూడా వెళ్ళింది అమ్మ శ్మశానానికి వెళ్తున్నానే అని చెప్పి ఆమె భయపడలేదు బాధపడలేదు సరస్వతీదేవి మంచివాడి నోట్లో ఉన్నా చెడ్డవాడి నోట్లో ఉన్నా సరస్వతీదేవి కూడా ఎప్పుడు బాధపడలేదు ఇప్పుడు ఆ సరస్వతి నోట్లోకి వచ్చింది నోట్లో ఉన్న సరస్వతి నోట్లోకి వచ్చింది మన గురుకుల సంప్రదాయం ఆ సహవిద్య వేదాలు పండితులు పురుషులు వాళ్ళు గురువులు అంటుంటే వీళ్ళు పలికేవాళ్ళు సరే సహవిద్య అంటారు గురువుతో పాటు పలకడం ఆ నోట్లోది డబ్బులు ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా డబ్బు అవసరం అవుతుంది కదా అందులో అందువల్ల నోట్లోకి వచ్చింది కరెన్సీ నోట్లోకి వచ్చింది విద్య అయినా సరే కానీ ఆడవాళ్లు ఎన్ని ఇబ్బందులున్నా ఇబ్బందులున్నా ఒక్కోసారి సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నా కూడా కరోనా లాంటి వ్యాధులున్నా మాస్క్ పెట్టుకుని కూడా బయటకు వస్తున్నారు వస్తున్నారు ఎందుకు అంటే మగజాతిని బతికించడం కోసం మన జాతిని బతికించడం కోసం ఆడవాళ్లు వస్తున్నారండి భారతదేశం మాత భారత మాతను గర్వపడు అందరు స్త్రీ స్వరూపాలే మొత్తం దేవతలందరూ కూడా స్త్రీ స్వరూప విద్య సరస్వతి కంట్రోలు డబ్బు లక్ష్మి కంట్రోలు
ఇల్లు మొత్తం పార్వతీదేవి కంట్రోల్ అంత కంట్రోల్ అంతా కూడా హోమ్ శాఖ అంటారు మగవాడిని అంటారు భార్యను మీ హోమ్ డిపార్ట్మెంట్ అంటారు అంటే వీడిదేమీ లేదు హోమే స్వీట్ హోమ్ అంతా కూడా హోమ్ డిపార్ట్మెంట్ మీదనే ఆధారపడుతుందండి అవును సార్ హోమ్ స్వీట్ హోమ్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ ఎప్పుడూ లేడీస్ చేతిలోనే ఉండాలి సార్ అవునండి అవును లేదంటే అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు మన దేశం అండి మన దేశం అపరిశుభ్ర దేశమని వెనకబడ్డ దేశమని కొంతమంది విదేశాల వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు అది శుద్ధ తప్పది మన దేశము అపరిశుభ్ర దేశము పరిశుభ్ర వెనకబడ్డ దేశమైతే స్వైన్ ఫ్లూ మొదలుకొని కరోనా వరకు ప్రతి భయంకరమైన జబ్బు విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన తప్ప ఒక్క జబ్బు కూడా మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళడం లేదు కరోనా విషయంలో కూడా భారతదేశం బాగా కంట్రోల్ చేస్తుందండి yes హమారా భారత్ మహాన్ అంతే సార్ సార్ ఇక పండగకి సంబంధించి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా సంక్రాంతి ప్రేక్షకులందరికీ కూడా మీరు చెప్పే ఒక మంచి కథ లేదంటే మంచి కవిత్వమా ఏదైనా మీ ఇష్టమే ఒక మంచి జోక్ నేను కథలు ఇంట్లో చెప్తాను బయట చెప్పనండి మగవాడు కథలు చెప్తుంటాడు ఆడవాళ్ళు వింటుంటారు ఓకే సార్ భారతమాత సహనానికి భూమాత సహనానికి మారు పేరు కదా ప్రతి స్త్రీ కూడా భూమాతే నేనేం చెబుతానంటే మగవాళ్ళకు బయటికి వెళ్ళేటప్పుడు మీరు మాస్క్ పెట్టుకుంటారు పెట్టుకోవాలి దానివల్ల మీరు సురక్షితంగా ఉంటారు ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకోండి మీ తలకాయ సురక్షితంగా ఓకే సార్ సో సంక్రాంతి ఒకసారి సంక్రాంతి గురించి ప్రేక్షకులతో మాట్లాడతాం సార్ ఈ సంక్రాంతి పండగ మీ అందరి జీవితాల్లో మంచిని ఇంకా మంచిని ఇంకా 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 మంచిని నింపాలని ఇక్కడి నుండి మీ జీవితం అంతా కూడా చాలా చాలా హ్యాపీగా గడవాలని మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి పండగ పూట మీరు ఈ రోజు చేసే పూజలు కానివ్వండి నోములు కానివ్వండి వ్రతాలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే సంక్రాంతి రోజున చేసే దానం కానివ్వండి సంక్రాంతి రోజున చేసే పుణ్యం కానివ్వండి సంక్రాంతి రోజున చేసే వ్రతం కానివ్వండి ఫలిస్తుంది అనేది మనకు మన మన పురాణాల నుండి కూడా మనం చూస్తున్నటువంటి విషయం సో సంక్రాంతి రోజున సాయంకాలం మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరాలని గట్టిగా మనసులో సంకల్పం చేసుకుని ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపం రోజు మీరు కోరుకుంటున్నటువంటి ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం నెరవేరాలని ప్రతిరోజు మనం కోరుకున్నట్టుగా ఉంటుందట ప్రతిరోజు ఆ పని జరగడానికి బలాన్ని చేకూర్చేటటువంటి ఒక మంచి ముహూర్తం లాగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఏదైనా జరగాలని ఈ రోజు ఏదైనా మనస్ఫూర్తిగా కావాలని కోరుకోవడంలో కూడా ఈ రోజే ప్రారంభించండి ఈ రోజే కోరుకోండి అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళకు రకరకాల నోములు ఉన్నాయండి ఓకే సార్ మగవాళ్ళకు లేవని అడిగారు లేదు లేదు ఉన్నాయి ఆడవాళ్ళ నోములన్నీ కూడా మగవాడికి మూగ నోము ఇంపార్టెంట్ మౌనంగా ఉంటే చాలు మీకు రకరకాల వ్రతాలు ఉన్నాయి ఆడవాళ్ళకు అవును సార్ మగవాడికి ఒక మౌన వ్రతం ఒక్కటి ఉంటే చాలు పెద్ద విప్పకుండా ఉంటే చాలు వాడు సక్సెస్ ఓకే సార్ ఉత్తరాయణం దక్షిణాయనం దక్షిణాయనం వీటి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం సంక్రాంతి పండగ అనేది దక్షిణాయనంలో నుండి ఈ రోజు నుండి మనకు దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది సార్ సో ఈ రోజు నుండి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఏ రోజైనా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఇక్కడి నుండి మన జీవితం సాఫీగా జరగడానికి మనం వేసుకున్న మార్గం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరగడానికి ఉంటుంది కాబట్టి ఈ రోజు కోరుకునే విషయాలన్నీ కూడా చాలా పాజిటివ్ విషయాలన్నింటినీ కోరుకోండి చాలా పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి ఈ రోజు నుండి మనకున్న కష్టాలన్నీ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి సార్ పాజిటివ్గా ఉన్నారన్నారు ఇప్పుడు అందరూ ఉత్తరాలు రాసుకుంటున్నారు ఇక్కడ మేమంతా నెగిటివ్ అంటే కరోనా విషయంలో మీరందరూ నెగిటివ్ అని కోరుకుంటున్నాము కరోనా నెగిటివ్ అన్నమాట కరోనా నెగిటివే అందరికీ పాజిటివ్ జీవితంలో అందువల్ల సార్ మీరు కరోనా నెగిటివ్ పాజిటివ్ అంటే గుర్తుకొచ్చింది మనం దక్షిణాయనాన్ని ముగించుకుని ఉత్తరాయణంలోకి వచ్చాం ఉత్తరాయణం ముగించుకుని దక్షిణాయనంలో దక్షిణాయనం అంతా ముగించుకుని ఉత్తరాయణంలోకి వచ్చాం కష్టాలు తీరిపోయి సుఖాల్లోకి వస్తున్నాము కష్టాలు తీరిపోయి సుఖాల్లోకి వస్తున్నాము దీనికి నిదర్శనంగా నిన్న పతంగి ఎగురవేసిన వాళ్ళు ఎవరైనా అంటే గాలిపటాన్ని ఎగురవేసిన వాళ్ళు ఎవరైనా ఉంటేనండి నిన్న మీరు ఎగురవేసిన గాలిపటం ఎటువైపు ఉందో దానికి ఆపోజిట్ వైపున ఈ రోజు గాలిపటం ఎగురుతుంది దాన్ని మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి
చూసుకున్నట్లయితే అబ్బాయిలందరూ గుర్తుపెట్టుకోండి, నిన్న మీరందరూ గాలిపటాలు ఎగిరేసినట్లయితే, నిన్న గాలిపటం ఎగిరినటువంటి గాలి దిశ ఒకవైపు అయితే ఈ రోజు గాలి దిశ దానికి ఆపోజిట్ వైపు ఉంటుంది, దాని గమనించండి. అందుకే మనం గాలిపటాలను ఎగిరేసుకునే వాళ్ళమట. అసలు గాలిపటం ఎందుకు ఎగిరేస్తారు అనే ఆలోచన వచ్చినప్పుడు ఒకసారి ఒక పెద్ద ఆయన అడిగానండి. ఆయన వచ్చేసి మంచి సైంటిస్ట్. అయితే సార్ ని అడిగాను, సార్ ఎందుకు సార్ గాలిపటాలు ఎగిరేస్తారు, ఈ పండుగ ప్రత్యేకత ఏంటి, గాలిపటం ఈ పండుగకి ఎందుకు ఎగిరేస్తారంటే, అమ్మ మనం దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి వచ్చాము, మరి మన క్లైమేట్ అంతా చేంజ్ అయింది, మన గాలి దిశ మారింది, ఇవన్నీ మనకు తెలియాలి అంటే ఆకాశంలోకి మనం ఏదైనా పంపించి దాని దిశను చూసుకోవాలి కదా. ఈ రోజుల్లో మామూలుగా సైంటిస్ట్లు అయితే ఓకే మనం బాగున్నాము, మనం మనం మన గాలి దిశ చూసుకోవడానికి మనకి మిషనరీ ఉంది, మనకు తగిన సదుపాయాలన్నీ ఉన్నాయి. మరి ఒక రైతు తన తన ఆలోచనని ఎలా మారింది అని చూసుకోవాలి అంటే తన దగ్గర ఏముందమ్మా, ఒక గాలిపటాన్ని తయారు చేసి ఒక దారాన్ని కట్టి వదిలితే ఆ గాలిపటము ఎటువైపు, ఈ భోగి రోజు మనము దక్షిణాయనంలోనే ఉంటాం సార్, అమావాస్య వెళ్లిపోయి ఈ రోజు ఉత్తరాయణంలోకి వచ్చేసాం కాబట్టి నిన్నటి దిశ ఈ రోజుటి దిశ మార్పు చెందుతూ ఉంది. ఓ దిశ మారింది అంటే మనం గాలిపటం ఎగిరవేసుకొని చూడడానికి ఈ గాలిపటాలను ఎగిరవేసే వాళ్ళండి. అది కాలక్రమేణా మనకు ఒక వారసత్వంగా, మనకు ఒక వారసత్వ సంపదగా, ఒక సంస్కృతి లాగా అలా ఫాలో అవుతూ ఉన్నాం. పిల్లలందరూ గాలిపటం ఎందుకు ఎగిరేస్తారు అంటే ఇందుకు. సో ఈ విషయాన్ని గురించి సార్ కూడా మీకు కొన్ని విషయాలు చెప్తారు. ఈ ఉత్తర శబ్దం నాకు చాలా, నేను ఉత్తర నక్షత్రంలో పుట్టినవాడిని, భగవత్ పుట్టుకతోనే ఉత్తర నక్షత్రము. ఆ ఉత్తరం ఉత్తరాయణం పుణ్యకాలము, దక్షిణము ఉత్తర దక్షిణాలు ఉన్నాయని అడుగుతారు ఏదైనా పనికి వెళ్ళినప్పుడు. అంటే సమాషగా ఏం చెప్తారంటే ఉత్తరం అంటేనేమో రికమెండేషన్, దక్షిణం అంటేనేమో డబ్బు లంచం అన్నమాట. ఇప్పుడు ఆ ఉత్తర దశ చాలా పవిత్రమైంది, ఉత్తరాయణము చాలా పవిత్రమైంది కాలవరీత్యా. అలాగే కొంతమందికి సౌరమానం ఇష్టము, కొంతమందికి చాంద్రమానం ఇష్టము, నేను నామానాన నేను వెళ్తూ ఉంటా. ఈ రోజుల్లో ఈ కరోనా వచ్చినప్పటి నుండి ఎవరి మానాన వాళ్ళు ఉంటున్నారు, ఎవరి మానాన వాళ్ళు పనిచేస్తున్నారు, ఏముంది ఈ జీవితం పంకా కింద కాగితం అంటున్నారు. అవును సార్, పంకా కిందనే కాగితం అట్లా ఉంటే గాలిపటం పైకి వచ్చే మనిషిని పైకి రావాలని. అవును సార్, ఆకాశమే హద్దు అంటారు కదా, అది మనకు ఆ గాలిపటం మనకు నేర్పుతుంది, ఆకాశమే హద్దు పైకి వెడు నాయన అని. యెస్ సార్. అది నేను ఒకసారి అడిగారు నన్ను, ఏమండి సీపోర్టుకు ఎయిర్పోర్టుకు తేడా ఏమిటని అడిగారు. సీపోర్టు అంటే బోర్డర్ రేపు, ఎయిర్పోర్టు విమానాశ్రయం. నేను చెప్పాను సీపోర్ట్లోనేమో అలల హోరు వినిపిస్తుంది, అలల శబ్దం సీపోర్ట్లో. ఎయిర్పోర్ట్లోనేమో కలల హోరు వినిపిస్తుంది. కలలు ఏమి, మనం వాళ్ళని పంపిస్తాము సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తాం పిల్లల్ని, మా ఇద్దరు పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు, పంపిస్తాం సెండ్ ఆఫ్. అంటే వాళ్ళు బాగా గొప్ప స్థితిలోకి రావాలని, మన మన కుటుంబానికి దేశానికి వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తేవాలని మనం కోరుకుంటాం కదా, అవి మన కలలు. అక్కడ కలల హోరు వినిపిస్తుంది, ఈ గాలిపటం కూడా మనకు కలల హోరు వినిపిస్తుంది. పైకి రావాలి, ఎంత పైకైనా రావాలి, భారతదేశానికి గర్వకారణంగా మీరు ఉండాలి అనేది ఒక సందేశం అందులో ఉంది. అందులో ఉత్తర దిక్కు మనకు చాలా పరమ పవిత్రమైన దిక్కు కూడా. అశ్చుత్తర శ్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అన్నాడు కాళిదాసు. ఆ ఉత్తరం దేవతలందరికీ నిలయం అండి, కాబట్టి ఆ ఉత్తరం నేను వాస్తు కూడా నేను చూస్తుంటానండి. ఆ ఉత్తరం కుబేరస్థానం కూడా, అది మాతృస్థానం కూడా, అందువల్ల ఆ ఉత్తరం చుట్టే తిరుగుతూ ఉంటుంది. కాలం కూడా ఉత్తరం చుట్టే, ఉత్తరాయణ పుణ్యకాలం చాలా మంచిదండి. భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం కోసం. అవును సార్, అంటే నేను మామూలుగా జోకాహారంలో భాగంగా అడుగుతున్నాను, ఇప్పుడు నేను ఏ వైపు ఉన్నాను సార్, ఉత్తరమా దక్షిణమా? మీరు ఉత్తరము, నాది ప్రత్యుత్తరం. ఓకే సార్, మీరు ప్రశ్న వేస్తారు, ప్రశ్నోత్తరాలు అంటారు కదండి. అవును సార్, కాబట్టి మీది ప్రశ్న దశ, నాది ఉత్తర దిశ. ఓకే, ఈ రకంగా చూడండి సార్, అటు చేసి ఇటు చేసి మీరే ఉత్తర వైపు మళ్ళీ లాగేసుకున్నారు, ఉత్తరాన్ని మీరు తీసుకున్నారు. ఏమండి ఉత్తర ఉత్తర భాగవతం భారతంలో ఉంది కదా. అవును సార్, ఉత్తర కుమారుడు దెబ్బతిన్నాడు కానీ ఉత్తర దెబ్బతినలేదు, ఉత్తర కుమారుడు దెబ్బతినలేదు, ఉత్తర కుమారుడు దెబ్బతిన్నాడు ప్రగల్భాలు. సార్ హాస్యావధానం చేశారు చాలా సార్లు, కొన్ని వందల సార్లు చేశారు, 400 చేశానండి సార్. 8 దేశాల్లో ఇన్ని ఇన్ని కంట్రీస్ కి వెళ్లేసి వచ్చారు. మీకు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఒక 5 నిమిషాల పాటు ఎట్ట స్ట్రెచ్ గా నవ్వించాలి అంటే ఏ ఏ విషయాన్ని చెప్పేవారు సార్? నేను ఎక్కువగా భార్యాభర్తల విషయాలు చెప్పేవాడినండి. ఎందుకంటే భోగి పండుగ కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నా, జీవితంలో ప్రధానమైన ఆనందం కలిగించే భోగం భార్య అండి, భార్య వల్ల ఆనందం కలుగుతుంది, భార్య వల్ల ఆనందం కలుగుతుంది.
కాబట్టి నేను ఆ భార్య చుట్టూ జోకులేస్తాను భార్య విషయాల్లో జోకులేస్తాను సంసార విషయాల్లో జోకులేస్తాను ఎందుకంటే మనం మీరు ఆ పని చేసినని నీ పని చేసి మనంద ఫ్యామిలీ కోసం కుటుంబం కోసం ఎందుకంటే వసుదైక కుటుంబం అంటారు కుటుంబ వ్యవస్థ భారతదేశంలోనే పటిష్టంగా ఉంది తక్కిన మాట అన్నిటికంటే కూడా అవును సార్ అసలు మ్యారేజ్ డేల మీద కూడా ఒక జోక్ ఉందండి ఫస్ట్ మ్యారేజ్ డే సెకండ్ మ్యారేజ్ డే అంటే అది మొదలుపెట్టింది పాశ్చాత్యులు ఓకే ఎందుకంటే ఒక సంవత్సరం వాడు కలిసి ఉండమే గొప్ప రెండు సంవత్సరాలు కలిసి ఉంటే గొప్ప కానీ మనకు అట్లా కాదు మనం ఒకసారి తాళి గడితే నిన్ను నూరేళ్ళు ఉండాలి శతమానం భవతి అన్న అందువల్ల నిన్ను నూరేళ్ళు కాపురం చేయడం చెప్తారు మన వాళ్ళు అంటే ఒకసారి తాళి గడితే జీవితం ఖాళీ అన్నాను సరదాగా ఓకే సార్ ఈ భార్య భర్తల మీద జోక్ లేదైనా చెప్పండి సార్ అంటే ఒకసారి చెప్పాను మైక్ ఉంటుంది కదా వాగ్దేవి కటాక్షం ఉండాలి ఎవరికైనా కూడా అలాగే నాకు జోగ్దేవి కటాక్షం ఉంది అనుకుంటున్నా నేను జోగ్దేవి ఆమె కూడా సరస్వతీ దేవి ఈ మైకుకు భార్యకు తేడా ఏమిటని అడిగారు అంతే చెప్పాను మైకు దగ్గర మైకు మనం మైకుకు భార్యకు తేడా చెప్పాను మైకు సౌండ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు కానీ భార్య సౌండ్ తగ్గించడానికి వీల్లేదు అజేయం రెండు మైకు మైకు దగ్గర మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అవును సార్ మనమే మాట్లాడడానికి భార్య దగ్గర మాట్లాడడానికి అవకాశం ఉండదు ఓకే సార్ మైకు పని చేయలేదు అనుకోండి పక్కన పెట్టొచ్చు భార్య పని చేసినా చేయకపోయినా పని మనిషిని తెచ్చుకోవాల్సింది తప్ప పక్కన పెట్టడానికి వీల్లేదు అవును సార్ అందువల్ల భార్య ఇస్ గ్రేట్ వైఫ్ ఇస్ లైఫ్ లైఫ్ ఇస్ వైఫ్ బాగుంది హెల్త్ ఇస్ వెల్త్ అనేవాడు కదా ఇప్పుడు మారిపోయింది వెల్త్ ఇస్ హెల్త్ అవును సార్ ఇల్లాలు అంటే సంపద ఇల్లు చూసి ఇల్లాలు చూడమన్నారు కదండి అది ఇల్లు ఎంత బాగా గొప్పగా తీర్చిదిద్దుకుంటే ఇల్లాలు అంత గొప్పగా ఉంటుంది అని ఓకే సార్ ఇంకో రెండు మూడు సార్ బాగుంది తర్వాత పెళ్లి ఒకసారి జంజాల గారు అడిగారు ఇందాక చెప్పారు జంజాల గారు సార్ జంజాల గారు అనగానే గుర్తుకొచ్చింది సార్ నేను ఒక విషయం చెప్తాను చెప్పండి సార్ జంజాల గారు ఆయన ఏం అంటే ఎన్ని నవ్వుల్ని పంచారు ఎన్ని సరదాల్ని పంచారు ఇప్పటికీ ఎవరికైనా బాగా బాధగా ఉంటే జంధ్యాల గారి సినిమాలు వేసుకుని కాసేపు హాయిగా అలా రిలాక్స్ అవుతారు మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు అని చెప్పారు కాబట్టి మా దూరదర్శన్ ఛానల్ తరఫున సంక్రాంతి పండగ సంబరాల కార్యక్రమం తరఫున కూడా వారికి జయంతి శుభాకాంక్షల్ని మనస్ఫూర్తిగా అందిస్తున్నాను జంధ్యాల గారికి ఒకసారి జంజాల గారు ఆ మహానుభావుడు కూడా నా కార్యక్రమంలో హాస్యావధానంలో పృచ్ఛకుడిగా పాల్గొన్నాడు ప్రశ్న అడిగారు మీరు అడుగుతున్నట్టు అడిగారు ఆయన పెళ్లి పెళ్లినప్పుడు అప్పగింతల కార్యక్రమం ఉంటుంది కదండి అత్తగారింటికి పంపించే కార్యక్రమం ఆ అప్పగింతలప్పుడేమో అమ్మాయి నవ్వుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది అబ్బాయి ఏమో నవ్వుతూ ఉంటాడు పెళ్లి కొడుకు అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది అబ్బాయి నవ్వుతూ ఉంటాడు మీరేమంటారన్నాడు ఏముందండి అమ్మాయి ఏడుస్తుంది అమ్మాయి అబ్బాయి నవ్వుతాడు అంతే కదా అన్న కాదు మీరు సరదాగా చెప్తారు కదా అన్నాడు చెప్పాను అప్పగింతలప్పుడు అమ్మాయి ఏడుస్తుంటుంది అది అమ్మాయికి ఆఖరి ఏడుపు అబ్బాయి నవ్వుతూ ఉంటాడు అబ్బాయికి అది ఆఖరి నవ్వు అని చెప్పాను యాదగిరి ఛానల్ అండి యాదగిరి గుట్ట గురించి చెప్పని కార్యక్రమం నా జీవితంలో లేదండి యాదగిరి గుట్ట నేను మా ఆవిడ వెళ్ళాం అంటే ఏదైనా సరే ధర్మపత్ని సమేతంగా వెళితేనే ధర్మ కార్యాలు నెరవేరుతాయి మనం లక్ష్యం గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వెళ్తే కుదరదు ధర్మ కార్యాలన్నీ కూడా అందుకనే ధర్మపత్ని అంటారు ధర్మపత్ని అంటారు అంతే తప్ప ఎంత డబ్బిచ్చినా అర్ధపత్ని కామపత్ని అని అనరు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి చరితం అంటారు అయినా కానీ ధర్మపత్ని అంటారు నేను కూడా వెళ్ళాను మా ఆవిడని తీసుకుని వెళ్ళి అక్కడ బస్టాండ్లో దిగాము దిగితే మా ఆవిడ ఏదో కొబ్బరికాయలు అవి తీసుకురావడానికి వెళ్ళింది పులిహోర ప్యాకెట్ తయారు చేసి నా అప్పుకి పులిహోర ప్యాకెట్లను కాపలా పెట్టి మా ఆవిడ తీసుకురావడం వెళ్ళింది వస్తువులు నేనేమో నిర్లక్ష్యంగా ఉన్నా ఏదో ప్రోగ్రామ్ గురించి ఆలోచిస్తున్నాను ఈ లోపల ఒక పంది వచ్చి ఆ పులిహోర ప్యాకెట్ తీసుకెళ్ళింది నేను గమనించలా మా ఆవిడ వచ్చి అడిగింది ఏదండి మన పులిహోర ప్యాకెట్ అని చూస్తే అక్కడ పంది తింటున్నది చూసావా నువ్వు చేసిన పులిహోర పంది తింటున్నది అన్నాను మా ఆవిడ ఏమన్నా తెలుసా మీరుండగా పంది ఎలా తింటున్నదండి అన్నది నన్ను హాస్య బ్రహ్మ అంటారు కానీ హాస్య భ్రమాన్ని తీరిపోయింది అదేమో అంటే అన్నది మంచి ఉద్దేశమే మీరు ఉన్నారు కదా కాపలా అది మీరు ఇలాంటివి కూడా మనకు జీవితంలో మనం నవ్వించడానికి ఓ రేలంగి సినిమాలో బ్రహ్మానందం సినిమాలో
అవి తర్వాత ఇంకా వేరే కామెడీ అవసరం లేదు సార్ కామెడీ రేంజ్లోనే బాగా రమిస్తారు అవును సార్ మీరు అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎలా పుడుతుంది కామెడీ కాన్సెప్ట్ అనేది కామెడీ అనేది కూడా మన కష్టాల నుంచి కూడా పుడుతుందండి ఏడవలేక నవ్వేవాళ్ళు కొంతమంది ఆవు నవ్వేవాళ్ళు కొంతమంది ఏడవలేక నవ్వేవాళ్ళు ఉంటారు అయ్యో నేను కూడా ఏడవలేక నవ్వినవాడిని కష్టాల నుంచి అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నట్లే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అన్నారు సుఖము హాస్యం కూడాది హాస్యం లేని సుఖం లేదు అందువల్ల వాడు పెద్ద కోటీశ్వర ముఖం మార్చుకుంటూ ఉంటే వాడిని అమ్మ ఇష్టపడదు మార్చుకునే ముఖం మారిపోయింది అనుకోండి వాడు ఇష్టపడరు ముఖ నవ్వు ముఖం నవ్వు రాజిల్లేడు మోవువాడన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని కూడా పోతరామాచుడు అన్నారు ఆయన గడ్డపుండ పుట్టినవాడు నవ్వు రాజిల్లేడు మోవువాడు అన్నాడు నల్లనివాడు పద్మ నయనమ్మూలవాడు అని చెప్పి ఆ కృష్ణుడు నవ్వు రాజిల్లేడు మోవువాడు అన్నాడు కాబట్టి నవ్వు చాలా ఇంపార్టెంట్ నవ్వే డేస్ కావాలని నా కోరిక అవును సార్ ఈ డేస్ అన్ని ఈ నవ్వే డేస్ అన్ని కూడా నవ్వుల డేసే కావాలి సార్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా డిసప్పాయింటెడ్ గా ఉండి టైర్డ్ అయిపోయాం అప్పుడు ఇదంతా కూడా అపాయింట్మెంట్స్ ఇయర్ ఇది అందరు కొత్త కొత్త అపాయింట్మెంట్స్ ఉద్యోగాలే కాదు రకరకాల వ్యాపకాలు అవన్నీ కూడా కొత్త సంవత్సరంలో వస్తాయి ఓకే సార్ ఇక అంటే నవ్వు పుట్టడానికి ఇలాంటి కారణాలు కూడా ఉంటాయి కదా సార్ మామూలుగా నాకు తెలిసి నవ్వుకు సంబంధించి ఒకటే ఒకటి తెలుసు సార్ అదేంటంటే నవ్వడం యోగం నవ్వడం భోగం నవ్వించడం యోగం నవ్వలేకపోవడం రోగం అనేది అది చిన్నప్పటి నుండి ఎప్పుడు పేపర్ చూసినా కూడా నాకు అదే కనిపించేది సార్ అది కాకుండా అది జంచాల గారు చెప్పారండి నేను పోటిగా ఒకటి చెప్పాను చెప్పండి సార్ ఆయన చెప్తున్నా నేను పోటిగా చెప్పాను బీపీ లేనివాడు బిర్లా షుగర్ లేనివాడు టాటా మనం ఎంత డబ్బున్నా కూడా బీపీ ఉంటే దెబ్బతింటాడు అంతే సార్ అలాగే షుగర్ ఉన్నా కూడా దెబ్బతింటాడు ఈ రెండు జబ్బులు కూడా హాస్యం వల్ల నయమవుతాయని చెప్పాను హాస్యం పరమౌషధం ఫ్రీ మెడిసిన్ కరోనాకు టీకా వస్తున్నది అందరూ టీకాలు వేయించుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు నవ్వుల టీకా తాత్పర్యాలు కూడా ఇవి ఉన్నాయి టీకా తాత్పర్యాలు అంటాయి కదా పద్యాలకు ఇవి ఏంటంటే అందరినీ ఆరోగ్యంగా ఉంచడమే లాఫ్టర్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అన్నారు అండ్ తల్లి ఎలా పిల్లల్ని చూస్తుందో నవ్వు కూడా ప్రేమిస్తుంది మనుషులు సో నవ్వుతో నవ్వు వెలుగునిస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ముఖంలో కాంతిని ఇస్తుంది సుఖ జీవనాన్ని ఇస్తుంది వాడి మీద ఇప్పుడు వాడు దిగులుగా ఉన్నాడు అనుకో వీడికి ఏమైనా ఆరోగ్యం బాగాలేదా అనుకుంటారు నవ్వుతూ ఉంటే వాడికి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా బాగుంటారు వీడికి డబ్బు ప్రాబ్లం ఏమైనా ఉందా వీడికి అప్పు ఇచ్చినా కూడా ఎగ్గొడతాడని భయం ఉంటుంది అందువల్ల నవ్వు ముఖంలో నవ్వు ఉంటే అన్ని రకాల వాడికి రక్షణ కలిగిస్తుంది ఏదన్నా అనకూడని మాట అన్నా కూడా వాడు జోక్గా అన్నాడంటే వాడిని ఏమనరు ఇద్దరికి లైసెన్స్ ఉన్నది తాగిన వాడికి జోకులు వేసేవాడికి వాడు ఏదైనా ఉంటే వాడు తాగి అన్నాడు అంటే వాడిని ఏమనరు అట్లాగే జోక్ చేసేయాలి అంటే అనరు అవును సార్ నిజంగానే మా ఆవిడ నన్ను మీకు బుద్ధి ఉందా లేదా అన్నది ఏంటి జోకులు వేస్తున్నావా అన్న కాదు సీరియస్ గా అంటున్నాను నా దగ్గర జోకులు పడవని చెప్పా ఓకే సార్ సార్ ఇన్ని కార్యక్రమాలు చేశారు కదా సార్ మీకు అన్ని కార్యక్రమాల్లోకి మీరు చెప్పిన అంటే మీరు చెప్పిన ఒక మంచి కామెడీ బిట్ ఏదైతే ఏది పర్ఫెక్ట్ అని అనుకుంటారు ఇప్పటికీ కూడా మీకు ఎప్పటికీ బాగా పేరు తెచ్చింది నాకు నేను అనగానే ఒక జోక్ గుర్తొస్తుందండి ఓకే సార్ ఆ జోక్ చెప్తే నేను గుర్తొస్తాను ఓకే సార్ అయితే ఇది వినాల్సిందే సార్ అది కూడా దీనికి సంబంధించిందే ఓకే ఓసారి ఒక హాస్యావధానంలో అడిగారు నన్ను శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమాగమం ఉంది కదా అక్కడ మొదట చెప్పాను ఏంటంటే భార్యకు గర్ల్ ఫ్రెండ్ కు తేడా ఏమిటని అడిగారు మన దేశం ఏకపత్ని వ్రతాన్ని నమ్ముకున్న శ్రీరామచంద్రుడితో ఐడెంటిఫై అయిన దేశం అంది భారతదేశం అనగానే రాముడు గుర్తొస్తాడు మనకు మరి ఈడు ఒక్క భార్య ఏకపత్ని వ్రతుడు అది గొప్ప దానికోసం ఇది చెప్పాను భార్యకు గర్ల్ ఫ్రెండ్ కున్న తేడా ఏమిటంటే చెప్పాను భార్యనేమో మైకుల్లో ఉన్న మన ఫోన్లలో ఉన్న తేడానే భార్యకు గర్ల్ ఫ్రెండ్ కున్న తేడా అని చెప్పాను ఏమిటి తేడా అని అడిగారు చెప్పాను ఫోన్స్ లో ల్యాండ్ లైన్ ఫోను సెల్ ఫోన్ ఉంటుంది కదా భార్యనేమో ల్యాండ్ లైన్ ఫోన్ లాంటిది గర్ల్ ఫ్రెండ్ ఏమో సెల్ ఫోన్ లాంటిది అన్నాను సెల్ ఫోన్ కు రెండు కనెక్షన్లు ఉండొచ్చు మూడు కనెక్షన్లు ఉండొచ్చు ల్యాండ్ లైన్ కు మాత్రం ఒకటే కనెక్షన్ ఉంటుంది సెల్ ఫోన్ ను మనం కావాలంటే సైలెంట్ మోడ్ లో పెట్టుకోవచ్చు వైబ్రేషన్ లో పెట్టుకోవచ్చు కావాలంటే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు
ల్యాండ్ లైన్ మాత్రం మోగిందంటే వీధి మొత్తం వినిపిస్తుంది. ఆపడం బ్రహ్మతరము కాదు, హాస్య బ్రహ్మతరము కాదు. సెల్ ఫోన్ చార్జ్ చేస్తేనే పనిచేస్తుంది, రీఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది. ల్యాండ్ లైన్ కు చార్జింగ్ అవసరం లేదు, రీఛార్జింగ్ అవసరం లేదు. సెల్ ఫోన్ వల్ల రకరకాల జబ్బులు వస్తాయి. ల్యాండ్ లైన్ వల్ల ఏదైనా మాయరోగం ఉన్నప్పుడు నయం అవుతుంది తప్ప కొత్త జబ్బు వేరే జబ్బులేమి రావు. అవును సార్, ఇందాక సెల్ ఫోన్ గురించి చెప్పినప్పుడు చార్జ్ రీఛార్జ్ స్విచ్ ఆఫ్ అన్నారు కదా సార్, ఇక్కడ ఒకసారి తాళిగట్టి తీసుకొచ్చారంటే ఇంకంతే. తర్వాత సెల్ ఫోన్ వాడు 100,000 రూపాయలు పెట్టుకున్నా కూడా ఈ పీసు మారిస్తే బాగుండు, ఈ పీసు మారిస్తే బాగుండు అనుకుంటాడు. సెల్ ఫోన్ ఎన్ని పీసులు మార్చినా మెంటల్ పీసు రాదు, మెంటల్ పీసు వచ్చేది ల్యాండ్ లైన్ వల్లనే. తర్వాత సెల్ ఫోన్ అది మోగిందంటే వాడు లేచిపోతాడు, ఒక్కరున్నా కూడా లేచిపోతాడు, అది స్టాండింగ్ పొజిషన్ వాడు తిరుగుతూ ఉంటాడు. కానీ ల్యాండ్ లైన్ మోగిందంటే మాత్రం కూర్చుంటాడు, పర్మనెంట్ పొజిషన్, సిట్టింగ్ పొజిషన్. ఇట్లా చెబుతూ ఉన్నానండి, ఈ సెల్ ఫోన్ ప్రతివాడు ఈ మధ్య నా సెల్ ఫోన్ ఎవడో కొట్టేశాడు, నా సెల్ ఫోన్ ఎవడో కొట్టేశాడు అంటుంటారు. సెల్ ఫోన్ లను కొట్టేస్తారు తప్ప ల్యాండ్ లైన్ ఎవడో కొట్టేయలేడు. ఇట్లా చెబుతూ ఉంటే చెప్పే దుబాయ్ లో చెప్పేటప్పుడు చెప్పాను, మీ గొప్పతనం అంతా కూడా, మీ దేశం గొప్పతనం అంతా కూడా ఆయిల్ లో ఉంది, మా దేశం గొప్పతనం అంతా కూడా సాయిల్ లో ఉంది. ల్యాండ్ లైన్ మా శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారు ల్యాండ్ లైన్, అంతే సార్. ఆమె భూమిలో నుంచి పుట్టింది, భూజాని. అందువల్ల ఏకపత్ని వ్రతం అనేది చాలా ముఖ్యము, డిపెండ్ ఆన్ ల్యాండ్ లైన్ అన్న. అట్లా నేను హాస్యాన్ని కూడా ఒక సందేశాత్మక హాస్యం, దాంట్లో ఒక మెసేజ్ ఉండాలి, ప్రయోజనకరం ఉండాలి, సమాజానికి ఉపయోగపడేది ఉండాలి, ఆనందం కలిగించాలి, ఆహ్లాదం కలిగించాలి, దాంట్లో ఒక సంక్షేమం కూడా ఉండాలి, సంక్షేమ హాస్యం. ఓకే సార్. సార్, హాస్యాన్ని గురించి మాట్లాడుకుంటుంటే ఈ మధ్య కాలంలో అసలు నవ్వకుండా ఆల్మోస్ట్ కొన్ని నెలలు నవ్వకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును, కొన్ని నెలలు అంటే బయట వాళ్ళతో కమ్యూనికేషన్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని నెలలు అసలు ఏది సంపాదన లేకుండా మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఒక్కసారిగా ఓపెన్ అప్ చేయాలి అంటే ఏం చెప్తారు? ఈ కరోనా కాలంలో ఆనందం కలిగించింది భార్యాభర్తలే, మగవాడికి అట్లాగే భర్త వీళ్ళకి కలిగించారు అంతే, వేరే నో ఎవగేషన్, నో ఎంటర్టైన్మెంట్. అది ఆ కరోనా టైంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే గృహమే స్వర్గస్యం అన్నారు పల్లెటూళ్ళు, మన భాగ్యస్యం అన్నారు కదా. అట్లాగే భార్య కుటుంబమే మంచి ఆనందం కలిగిస్తుంది అని, గడప దాటకుండా కూడా మనం ఆనందపడవచ్చు, అది బాగా ఆనందం కలిగిస్తుంది. ఓకే సార్, మీరు ఇన్ని దేశాలకు వెళ్లారు, ఆల్మోస్ట్ 8 కంట్రీస్ కు వెళ్లారు కదా సార్, మీకు ప్రజలు అంటే ఎంటర్టైన్మెంట్ ని జీవితంలో భాగంగా తీసుకుని హ్యాపీగా ఉన్న దేశం ఏది అనిపించింది సార్? అంటే నన్ను నాకు కువైట్ బాగా ఆనందం కలిగించింది, చెప్పాను కదా ఇందాక, అది ఆనందం కలిగించింది. అమెరికాలో కూడా చెప్పాను, అమెరికాలో కూడా ఆనందం. ఓకే సార్, అమెరికా కూడా బాగా, నేను మా ఫ్యామిలీ మొత్తం నేను విమానం కూడా ఎక్కుతాననుకోలేదు, కానీ మా ఇద్దరు అమ్మాయిలే ఇద్దరు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. అమెరికా బాగా ఆనందం కలిగిస్తుందండి, అమెరికా అయినా ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా మంచివి. ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళు మన దేశంలో మనం మర్చిపోయిన సంస్కృతిని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుని ఆచార వ్యవహారాలని పాటిస్తూ మన భాషని ఆరాధిస్తూ ఉన్నారండి, అది నాకు ఆనందం కలిగిస్తున్న విషయం ఎక్కడైనా సరే. ఓకే సార్, ఇక మీకు వచ్చిన బిరుదుల గురించి ఒక్కసారి చెప్పండి. ఒక విషయం చెప్పారు కదా, ఎక్కువ ఆనందం కలిగించిన విషయం చెప్తాను, టైం ఉంది కదా. ఉంది సార్, చెప్పండి. అదేంటంటే అమెరికాలో కాన్సస్ సిటీ అని ఒక సిటీ ఉందండి. ఓకే, ఆ కాన్సస్ సిటీలో నా హాస్యావధానం ఏర్పాటు చేశారు. ముందు రోజు ఆర్గనైజర్స్ ఏం చేశారంటే ఒకరింటికి తీసుకెళ్లారు, తీసుకెళ్తే ఆ ఇంట ఆయన, ఆయనే మంచినీళ్ళు ఇచ్చాడు, ఆయనే టిఫిన్ పెట్టాడు, ఆయనే మర్యాదగా మాట్లాడాడు, అంత అపేక్ష ఆయనే చూపించాడు. ఆ ఇల్లారు ఒక స్టూల్ మీద కూర్చుందండి, శుద్ధ బుద్ధావతారం లాగా కూర్చున్నది, ఉలుకు పలుకు లేదు, కామంగా ఉంది. మేము వచ్చిన విషయం కూడా పట్టించుకోలేదు, అట్లా చూస్తూ కూర్చుంది అట్లా అంతే. నేను బాధపడ్డాను, మన భారతీయులు ఎవరైనా సరే వెళ్తే ఆదరంగా చూస్తారు కదా, మరి ఆమెంటి అట్లా కూర్చుంది, అన్ని పనులు ఆయనే చేశాడు అని నేను అడిగాను తీసుకెళ్లే వాళ్ళను అమెరికాలో. అడిగితే వాడు చెప్పాడు, వాడు చాలా మంచివాళ్ళండి, కానీ ఆవిడ ఒక మెంటల్ అండి, డిప్రెషన్ లో ఉంది,
అందువల్ల పాపం ఆమె అట్లా ఉండిపోయిందని కొన్నాళ్ళ నుంచి అట్లా ఉంది వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి అన్నారు నిజమేగా మనస్సు బాగాలేకపోతే మైండ్ బాగాలేకపోతే వాళ్ళు జారి చూపించాలి ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళని బాగా చూడాలి నేను బాధపడ్డాను అయితే ఆశ్చర్యంగా ఆమె నా కార్యక్రమానికి వచ్చిందండి వచ్చి ముందు వరుసలో కూర్చుంది మరి ఆ రోజు నేను పలకరించలేదేమే వచ్చి కూర్చుందే కార్యక్రమానికి అని ఆశ్చర్యపడ్డాను నేను కానీ ఆశ్చర్యంగా ఆమె బాగా నవ్వింది చప్పట్లు కొట్టింది చివరకు స్టేజ్ మీదకి వచ్చి ఫోటో కూడా దిగింది నాతోటి అయితే ఇదివరకు జరిగిందండి ఇది నేను చాలా సంతోషపడ్డా ఫోటో కూడా దిగింది చాలా సంతోషపడ్డాను అయితే ఇది నాకు మూడు రోజులకు మించి ఈ ఆనందం లేదు ఇది కల్పించి చెప్తున్నాను ఒక ఫ్రెండ్కి ఫోన్ చేశాను ఫోన్ చేసి చెప్పాను ఏమండి మనకు అక్కడ వాల్యూ లేదు కానీ ఇక్కడ అద్భుతమైన వాల్యూ ఉందండి ఒక మెంటల్ ఆవిడ అనుకున్న ఆవిడ డిప్రెషన్ అనుకున్న ఆవిడ ఉన్న ఆవిడ నా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేసి నవ్వి చప్పట్లు కొట్టి చివరకు స్టేజ్ మీదకి వచ్చి నాతో ఫోటో కూడా దిగిందండి ఆర్టిస్టుకు అంతకంటే ఏం కావాలండి అన్నాను అంటే ఆ ఫ్రెండ్ సరదాగా చెబుతున్నాను ఆ ఫ్రెండ్ అన్నాడు కల్పించి ఏమన్నాడు తెలుసా శంకర్ నారాయణ ఆమె ఎందుకు నవ్విందో తెలుసా ఎందుకు చప్పట్లు కొట్టిందో తెలుసా ఆమె ఎందుకు మీతోనే ఫోటో దిగింది ఎందుకో మీకు తెలుసా అన్నాడు ఎందుకు అన్నాడు నేను చెబుతా విను అన్నాడు ఏం లేదు ఇన్నాళ్లకు నాలాంటి మెంటల్ వాడు వచ్చాడు ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని కాదు నాకు ఒక తోడున్నాడు అని ఆనందంతో చేసింది ఆ పని ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవడానికి వీలు లేదన్నాడు కాబట్టి మనం ప్రతి దాంట్లో కూడా మనం హాస్యాన్ని పిండుకోవాలి ఇలా పొలాలనన్నీ హలాలదున్ని ఇలా తలంలో హేమం పిండగా అన్నాడు శ్రీశ్రీ హాస్యాన్ని కూడా అలా పిండుకోవచ్చు మనం ఓకే సార్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా ప్రేక్షకులందరితో చక్కగా హాయిగా మాట్లాడి కొన్ని జోకులన్నీ మా అందరికీ వినిపించి చక్కగా మేము ఈరోజు పండగని హాయిగా ప్లెజెంట్ గా పాజిటివ్ గా స్టార్ట్ చేయడానికి కారకులయ్యారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా నమస్కారం అమ్మా సుజాత గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ఇప్పుడు ప్రముఖ గాయని గాయకులు ఆలపించినటువంటి నవ వసంతం కార్యక్రమాన్ని వీక్షిద్దాం చక్కటి పాటలు సంక్రాంతి పాటలు మీ అందరి మనసులని ఆహ్లాదపరిచే పాటలతో కార్యక్రమానికి కళాకారులు విచ్చేస్తున్నారు వారు పాడిన పాటలను ఇప్పుడు చూద్దాం